రాజకీయ పార్టీలు మరి మరుగున పరిచినప్పుడు, ప్రజలను మోసం చేసినప్పుడు, రైతులను మోసం చేసినప్పుడు తప్పనిసరిగా రైతులతో ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తుంది ఈ ఉద్యమం. అది రైతులు ఏదైతే ఉత్తంపేట యూనిట్కి సంబంధించి 72 గ్రామాల ప్రజలు 51 రోజుల పాటు మరి రోడ్డు మీద రాస్తా రోకోలు చేసి ఆర్డీఓకు దరఖాస్తులు ఇచ్చారు. ఈ ఎనుపోటు మీద ఆనబడ్డట్టు ఈ ప్రభుత్వం కన్ను పూసుకొని చూస్తున్నారు. ఆడికెళ్ళి ఎంపీ పోతుంది, ఎన్నికలు ఇచ్చిన హామీ ఆ హామీని నిలదీస్తూ ప్రజలు ధర్నా చేస్తూ ఉంటారు, కానీ కన్ను మలిపాటు చూడదు. ఈ రకమైనటువంటి దుస్థితి ఏదైతే ఉందో ఈ దుస్థితికి ఈ రైతుల పక్షాన, ఈ పోరాటం చేస్తున్నటువంటి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది. మా ఉద్యమం ప్రజల ఆశయ సాధన, రైతుల ప్రయోజనాలను పరిరక్షించడం, రైతుల ఫ్యాక్టరీని, ప్రజల ఫ్యాక్టరీని, ప్రభుత్వ ఫ్యాక్టరీని కాపాడుకోవడం. రాజకీయం అనేటువంటిది ఏదైతే ఉన్నదో తప్పనిసరిగా ఎన్నికల నగారం మోగినక్కడ ఈ యొక్క ప్రభుత్వం యొక్క లోపాలన్నింటినీ ఎత్తి చూపి ప్రజల్లో భారతీయ జనతా పార్టీ ప్రజాక్షేమం కోసం తీసుకున్నటువంటి విధానాలను తప్పనిసరిగా ప్రజలకు విడమర్చి చెప్పి అధికారాన్ని సాధిస్తాం. అధికారాన్ని సాధించి మరి ఏదైతే నిజాయితీ పరిపాలన అనేటువంటిది ఇప్పటి వరకు కాంగ్రెస్ ఈ యొక్క ఇవాళ టీఆర్ఎస్ అవినీతి మురికి రూపాలుగా ఏవైతే మారినాయో దానికి భిన్నమైనటువంటి స్వరూపం భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ప్రజలు గమనించే విధంగా పరిపాలన థర్డ్ ఫ్రంట్. ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్ ఫ్రంట్ లేదు. ఇక థర్డ్ ఫ్రంట్ అనేటువంటిది ఊహాజనితమైనటువంటి ఊహలు ఏవైతే ఉన్నాయో అవి కేసీఆర్ పడుకుంటే వచ్చే కలలుగా మేము భావిస్తున్నాం తప్ప థర్డ్ ఫ్రంట్ అనే దానికి అసలు ఆస్కారమే లేదు. ద్వితీయ ఫ్రంట్ ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వానికి మరి ఇవాళ ఎర్రజొన్న అంటే ఎర్రజొన్న గింజ ఎట్లుంటుందో తెలియదు, తొగరు పప్పు ఎట్లుంటుందో తెలియదు, అసలు ఆ బియ్యం ఎట్లుంటుందో తెలియదు రాహుల్ గాంధీకి అవన్నీ తెలుసా? ఆయన కిచెన్లకు పోయి చూసుకుంటే కోడలు కనబడతాయొచ్చు, కానీ పంట పొలాలలో ఏదైనా తెలియదా? ఆ రకమైన రాహుల్ గాంధీ నేతృత్వంలో ద్వితీయ ఫ్రంట్ ఒక మిథ్య. మరి థర్డ్ ఫ్రంట్ అనేటువంటిది అది ఊహాజనితమైనటువంటి ప్రశ్న. ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు మేము జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు నవ్వుకుంటున్నారు.